ప్రతి ఒక్కరూ వనమహోత్సవంలో పాల్గొని మొక్కలు నాటాలని ఎంపీడీఓ గణేష్ రెడ్డి సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలో వనమహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. వనమహోత్సవంలో ఏపీడీ శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. నాటిన మొక్కలను విద్యార్థులు సంరక్షించాలని సూచించారు. ఆహ్లాదకరమైన వాతావరణానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ భారతీదేవి, ఉపాధ్యాయులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు వనమహోత్సవం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మంజూరి మండలం అన్ని గ్రామ పంచాయతీలు కూడా వనమహోత్సవం పథకం చేపడం జరిగింది. బీఏపీ సైట్ ఒకటి, ఇందులో బీఎడ్ సైట్ మూడు ఎంపిక చేయడం జరిగింది. అందులో బాగానే మాడల్ స్కూల్ మిత్రుడి మండలిలో కూడా మిత్రుడి హెడ్ క్వార్టర్లో ఈ వనమహోత్సవం చేయడం జరిగింది. ఇందుకు భాగం ఏపీడీ వారు అటెండ్ కావడం జరిగింది. దాంతోపాటు ఈ మండలానికి మొత్తం 60 మొక్కలు నాటే టార్గెట్ ఇచ్చారు జిల్లా కలెక్టర్. దానికి అనుగుణంగానే అన్ని గ్రామ పంచాయతీలు కూడా సకాలంలో ఇటువంటి టార్గెట్ పూర్తి చేసాం. ఈరోజు ప్రతి జీబీకి 500 మొక్కలు తగ్గకుండా ప్లాంటేషన్ చేయడం జరిగింది.